ఏందే చొండాలే యాడికి పోవాలి యాడికి సావాలి ఇంట్లో వండేటట్టు లేదు బయటికి పోయేటట్టు లేదు ఈ పోరుతోటేమో ఒక్కటే సావైపోతున్నది నాకు దీని మోకం మెడక నీకు లొల్లున్నది నువ్వేడుంటావు ఏమైంది అసలు ఏమా పద్మపల్ల కాదా ఇంట్లో కూర వండలేదు జర తొక్కేసుకొని తిన అంటే గయ్యన లేచింది అమ్మ ఒక్కటే లొల్లి నాతోటి పిల్లని విసిపెట్ట ఏం చేయాలంటే కూర వండి పెట్టాలి అయినా కరోనా కాలంలో తొక్కు తినుడేంది ఇక రాదా నీ బాంసం చెత్తిగా కొన్ని కూరగాయలు ఉంటాయి సాదరు రాదు మళ్ళీ నీకు ఇత్త లాక్డౌన్ అయినాక ఇత్త నామనికి పుణ్యం ఉంటుంది ఈజరా అరే పొద్దుగాల 10 గంటల దాకా నో లాక్డౌన్ కదా అంగడి ఉంటుంది అమ్మా నేను అంగడికి పోనమ్మా కూరగాయలు ఉంటే ఇయ్యు లేకుంటే లేదు అంగడికి నన్ను కర్ణాటించుకోమంటారా ఏంది దూరం దూరం ఉండు మాస్క్ పెట్టుకో అక్కడ చూసినావా అంగట్లా మంది ఒక్కటే పారి ఇట్లా ఎగబడుతున్నారు అబ్బబ్బబ్బా నేను పోనమ్మా పొద్దుగాల 6 గంటల నుంచి 10 గంటల లోపు మంచి కొనుక్కోవచ్చుగా పోయి ఎట్లా కాదు రాదా అంగడి ఉంటది కానీ కూరగాయలు ఉండే అనుకొని సంచులు నింపుకొని పోతున్నారు కొందరు ఏమో తినని కూరగాయలని ఇట్లా కొనుక్కొని పోతున్నారు ఎత్తాలి లాక్డౌన్ పెట్టిందే కేసులు తగ్గించనీకి ఇట్లా అగడగడ తిరిగితే కేసులు ఎట్లా తక్కువైతే కరోనా కట్టడం ఎట్లయితుంది రాదా కరోనా కట్టడం ఇవ్వడానికి కావాలి నా సంచిన కూరగాయలు పడ్డాయా కాడుపులు ఇంత చల్లగా వాడదా అన్నదే చూసుకుంటున్నారా అందరూ అరే ఇక గట్లయితే లాక్డౌన్ పెట్టేయించుకోము ఇంకేమది కారణకేసుకోము నేను ఇంతగానం అంటున్నా వీళ్ళకి ఇంత కూడా గూగుల్ లేదని అంటుకుంటా పోతే దావకంలో పడిస్తాయి అప్పుడు లక్షలు పోతాయి కానీ ఇప్పుడు మాత్రం దూరం ఉండరా ఇక ఏ అంటున్నప్పుడు సాంగతి పోనట్టే ఉన్నారు రాదా అంగడికి పోదామా అని సాంచి పట్టుకొని కాలు బయట పెట్టినా అంగడిని చూసినా ఓయమ్మ అంగట్లో అడుగు పెడితే అమ్మట్టు దెబ్బకి ఇంట్లో కురికినాను అమ్మ నేనైతే ఇంత కందిపప్పు తెచ్చుకొని పప్పు కాసుకోకపోయినా ఏదుకు నాలకాడ కూడా గదే కాతున్నదే తల్లి ఉన్నాయా అని ఊడ్చుకొని పోతున్నారు పో మరి ఏనుకోనికి 2 ఉంచుదామన్న ఆలోచనే లేదు నీ ఆడ కూడా గదే కాతున్నది ఏహే ఫస్ట్ నాడంటే గట్ల ఎగవాడు ఉంటారు తర్వాత గిట్లా గట్లనే ఉంటారా అరే 2 నాడు గిట్లా అట్లనే ఉన్నదే తాలి పార్షితి మొత్తానికి బాంధు పెట్టినట్టే చేస్తున్నారు బూకర్ పబ్లిక్ ఇక గిట్లయితే కేసులు ఆగుతాయా ఇక గిట్లయితే పోలీసులనే పెట్టాలి సోషల్ డిస్టెన్సింగ్ లేకుండా ఇంటికి వెళ్ళగొట్టాలి ఇది ఒకటి పట్టుకున్నావు 10 దాకా మళ్ళీ జనం బయటికి రాకుండా పోలీసు వాళ్ళు చూడాలనా ఆయన పబ్లిక్కి చెప్పాలనా రాదా పోగలు వాళ్ళకి తెలియదా ఎంతని చెప్తాము ఏమని చెప్తాము చంద్రబాబు సరే గాని నువ్వు ఇంటికి రా కొన్ని కూరగాయలు ఉన్నాయి తీసుకోబోదు కానీ వస్తీ రాదా బార్ల కాడ అంగడి కాడ దుకాణాల కాడ అంత గుంపులేనాయే లాక్డౌన్ పేడితే అని పేటకుంటేంది నేను సాంచి పట్టుకొని వస్తాను అమ్మ అట్లా గుంపులు వెళ్ళకండయ్యా బయట కరోనా ఉందయ్యా కొంచెం జాగ్రత్తగా ఉండండి అయ్యా మారండమ్మా